జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చెయ్యలేం. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షం అవుతుంది. చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది. చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది. అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి, తర్వాతే అద్భుతాలుగా మారుతాయి. నీవు వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. నీవు వెలిగించిన దీపం నీకు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి కూడా వెలుగును చూపిస్తుంది. అదేవిధంగా నీవు చేస్తున్న ఏ పని అయినా నీకు మాత్రమే కాదు, నీ తోటివారికి కూడా వెలుగుని నింపేలా ఉండేటట్టు చూసుకో. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు మీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నించు గెలిచే వరకు. ప్రయత్నలోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం తెస్తుంది నీకు తప్పక విజయం. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒక్కటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగురుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది, తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. అగ్గిపెట్టెలో చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తాను వెనకబడ్డానని. ఎందుకంటే ఆ రెండింటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే. మనకన్నా ముందు ఉన్నవాళ్ళని చూసి ఈర్షపడడం, మనకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడడం రెండు ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీవు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి మంచోడిలాగా అస్సలు కనిపించవద్దు. ఎందుకంటే ఈ లోకం మంచోళ్ళనే ముంచుతుంది. ఉదాహరణకు నోరు లేని మేకను బలిస్తారు, కానీ సింహాలను బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు: డబ్బులు పొదుపు చెయ్యలేనప్పుడు, మాటలు అదుపు చెయ్యలేనప్పుడు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు.
ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళు ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు, అదే అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు. మనవి కాని బంధాల వెనుక ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. అలాగే నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం మీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా 100లాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చెయ్యడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చెయ్యడం, రెండూ ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు. అవసరానికి తమ దగ్గరకు వెళ్ళనంత వరకు చాలామంది ఆ డబ్బుదేముంది, మనుషులు ముఖ్యం, మనసులు ముఖ్యం అంటూ చిలక పలుకులు పలుకుతారు. మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆదుకోవాల్సి వస్తుందో అని మొహం చాటేస్తారు. ఇదే లోకం తీరు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతే. అసూయతో బ్రతికితే నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికితే మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికితే జీవితమే ఉండదు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. ఆలోచన లేని స్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే, కానీ పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది, కానీ ఒక్క చీపురు దెబ్బకు గూడు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. అలాగే మనమైనా అంతే. అన్నీ కోల్పోయినా ఇంకా భవిష్యత్తు మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.